ఈ రోజు కథ నాకు పెళ్ళం కావాలి తలుపు చప్పుడు విని అతను తలుపు తెరిచి చూశాడు ఎదురుగా ఉన్నామని ఓ క్షణం ఆనందంగా చూసి మరుక్షణం కెవును కేక పెట్టాడు మేఘ భర్త కావు కేక వినిపించి రాయట మాపి ఓసారి ప్యాడ్ వంక పెన్ వంక చూసి అడిగింది మేఘ ఏమైంది ఏమీ కాలేదు నా సాక్స్ కనపడటం లేదు బంగారం చూసిస్తావని డ్రాయింగ్ రూమ్లోంచి చెప్పాడు అనిల్ అక్కడే హ్యాంగర్కి తగిలించానండి ఎదురుగా కనపడతాయని చెప్పింది కూర్చున్న చోటు నుంచి లేకుండా ఏంటి మేఘ వచ్చి చూసిపెట్టి డార్లింగ్ ఇక తప్పదన్నట్లుగా లేచి షూ ర్యాక్లో హ్యాంగర్కి తగిలించిన సాక్స్ని చూపించింది ఎదురుగా ఉన్న కూడా చూసుకోకపోతే ఎలా విసుగ్గా అడిగింది అదేంటో డియర్ నాకు గంటసేపు వెతికినా ఏవీ కనపడవు నువ్వు వస్తే మంత్రం వేసినట్లు చిటికలో చూపిస్తావు అనిల్ షూ వేసుకుంటూ చెప్పాడు ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి నేను కథ రాసుకోవాలి ఎల్లుండి లాస్ట్ డేట్ ఒక వాక్యం రాసేసరికి పిలిచారు కథ రాయాలి దాన్ని టైప్ చేయాలి మెయిల్ చేయాలి నాకున్నది ముప్పై గంటల టైం ప్లీజ్ ఈ పోటీలో ఏదో ఒక బహుమతి తెచ్చుకోవాలని చెప్పింది మేఘ బహుమతి అంటే ఎంత డార్లింగ్ పదివేలేగా నేను ఇస్తాను తీసుకో ఉదారంగా చెప్పాడు అనిల్ నేను డబ్బుల కోసం రాయటం లేదు కథల పోటీకి రాయటం అంటే అదో స్ఫూర్తి ఇన్స్పిరేషన్ నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది ఏంటో నీ పిచ్చి నాకు అర్థం కాదు కానీ రాసుకో అనిల్ తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపోయాడు తలుపు బోల్ట్ వేసి అమ్మయ్యా అనుకుని మళ్ళీ పెన్ను ప్యాడ్ తీసుకుంది మేఘ ఫోన్ మోగింది దీక్షగా రాసుకుంటున్న మేఘ ఉలిక్కిపడి తన సెల్ ఫోన్ అందుకుంది అనిల్ నుంచి మేఘా డియర్ అర్జెంట్ ఫైల్ రాత్రి ఇంటికి తెచ్చాను ఇప్పుడు తీసుకురావటం మర్చిపోయాను ప్లీజ్ వెంటనే తెచ్చిస్తావా ఎందుకలా ఆఫీస్ ఫైల్స్ ఇంటికి తెస్తారు మళ్ళీ వాటి మొహం చూడరు పైగా మర్చిపోవటం నేను కథ రాసుకుంటున్నాను మీరే వచ్చి తీసుకెళ్ళండి విసుగ్గా చెప్పింది అమ్మో ఈ టైంలో ఇంటికి అలా వస్తాను డియర్ ఏదో పని చేసుకుందామని తెస్తా కానీ నేను చూడగానే మర్చిపోతా బంగారం ఫైల్ తెచ్చిన వాళ్ళు రాత్రి ఆ పని చేసుకుంటుంటే నేను నా కథను రాసుకునేదాన్ని కదా ఆ డొక్కు మరాఠీ సినిమా పెట్టి పక్కన కూర్చొని చూడాల్సిందే అని నా పని కూడా పాడు చేశారు ఇంటికి వచ్చాక రెండు దెబ్బలు వేయొచ్చులే కానీ ప్లీజ్ అర్జెంటుగా తీసుకురా బెడ్రూమ్లో సైడ్ టేబుల్ మీద ఉంటుంది గ్రీన్ కలర్ కవర్ అనిల్ చెప్పాడు చేసేది లేక మేఘా డ్రెస్ మార్చుకుని ఫైల్ తీసుకుని బైక్ మీద అనిల్ ఆఫీస్కి వెళ్ళింది థ్యాంక్ యూ డియర్ ఇంకేమీ ఇంటికి తాను అనిల్ ఆనందంగా చెప్పాడు ఈ పాటికి నాలుగు పేజీలు రాసుకునేదాన్ని ఉక్రుషంగా చెప్పింది మేఘా మర్చిపోయా సునీతకి ఒంట్లో బాగాలేదుట గోపి ఆఫీస్కి రాలేదు దారేగా ఒకసారి చూసిపోరాదు అడిగాడు నిస్సహాయంగా చూసింది మేఘ రాసుకోవాలి వాడు నాకెంత ఫ్రెండో తెలుసుగా వెళ్ళిరా బాగుండదు చెప్పాడు మీరు వచ్చాక సాయంత్రం వెళ్దాం ఇద్దరం కలిసి సాయంత్రం నీతో కబుర్లు చెప్పే సమయం డార్లింగ్ దాని ఎవరి కోసం త్యాగం చేయలేను ఎటు బయటికి వచ్చావుగా ఒక కటసి విజిట్ అంతే వెళ్ళిరా అని లోపలికి వెళ్ళిపోయాడు ఉక్రోషంతో కళ్ల వెంట నీళ్లు తిరుగుతుండగా గోపీచంద్ ఇంటి ముందు బైక్ దిగింది మేఘా తలుపు తీసిన గోపీచంద్ హలో సిస్టర్ రండి అని సాదరంగా ఆహ్వానించాడు సునీత బెడ్రూమ్లో మంచం మీద నీరసంగా పడుకునుంది ఏమైంది మేఘ అడిగింది బాత్రూంలో కళ్ళు తిరిగి పడ్డాను తల వాష్ బేసిన్కి కొట్టుకుంది చెప్పింది మేఘ మనసులోనే భర్తని శాపనార్థాలు పెట్టింది ఏమైనా తిన్నావా నేను చేసి పెట్టనా అడిగింది వద్దు గోపి ఇడ్లీ తెచ్చిపెట్టాడు ఇంకేం తినాలని లేదు సునీత కళ్ళు మూసుకుంది సరే పడుకు నేను రెండు రోజుల్లో మళ్ళీ వస్తాను మేఘా లేచి హెల్మెట్ అందుకుంది సిస్టర్ సిస్టర్ ఆ మాట విన్న గోపీచంద్ హడావుడిగా వచ్చాడు జస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఉంటారా అర్జెంట్ పని ఉంది తను అలా పడిపోయేసరికి ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది సాధ్యమైంది త్వరగా వస్తాను అతను సమాధానం ఆశించకుండా వెళ్ళిపోయాడు మేఘా పళ్ళు పటపట కొరుక్కుంది తను రాకపోతే ఏం చేసేవాడు సునీత నిద్రపోతోంది ఏం చేయాలో తోచక డ్రాయింగ్ రూమ్ లో కూర్చుంది కాలం గడుస్తున్న కొద్దీ ఆమెలో టెన్షన్ పెరిగిపోతోంది రాయబోయే కథ మనసులో గింగిరాలు తిరుగుతోంది బయటికి రావటమే అవుతోంది కొంతమంది ఎంత ప్రయత్నించినా పేపరం మీద అక్షరం ముక్క రాయలేరట తన అలా కాదు పెన్ పట్టుకుంటే చాలు చకచకా వెళ్ళిపోతుంది సమయమే ఉండటం లేదు బుజ్జి చిట్టి కన్న బంగారం అంటూ ఒక్క క్షణం తీరిక లేకుండా పని చేయించుకుంటాడు అనిల్ తన గురించి అసలు ఆలోచించడు అతను కోపంగా అధికారపూర్వకంగా అడిగితే తను నేను పో అనేది కానీ ప్లీజింగ్గా అడుగుతాడు నో అనలేదు పోనీ వీళ్ళింట్లో తెల్ల ఉంటే రాసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో పెన్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి బాధ లేదు అనుకుంది డ్రాయింగ్ రూమ్ లో చుట్టూ చూసింది న్యూస్ పేపర్ తప్ప మరో పేపర్ లేదు గదుల్లోకి వెళ్ళి వెతకలేదు స్వతంత్రంగా వెతికేంత చను లేదు సునీత మందుల ప్రభావంతో గాఢంగా నిద్రపోతోంది గోపీచంద్ ఏమైపోయాడో గంట దాటినా రాలేదు ఆకలి వేస్తోంది మేఘకి కథ పూర్తి చేసి తిందామనుకుని బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇంకో అరగంట అయ్యాక భర్తకు ఫోన్ చేసింది మీ గోపిని ఇంటికి పంపండి నేను వెళ్ళాలి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదు డార్లింగ్ అనిల్ చెప్పాడు ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ వివరించింది ఓ అవునా వాడు ఆఫీస్కి రాలేదే ఎక్కడికి వెళ్ళాడో వస్తాళ్లే అనిల్ ఫోన్ కట్ చేశాడు గోపీచంద్ మూడింటికి వచ్చాడు ఏదో సంజయ్ ఇవ్వబోయాడు కానీ మేఘ వినిపించుకోకుండా బయటకు నడిచింది వంట చేసే ఓపిక లేక పొద్దుటి ఇడ్లీలు తినేసి ఓ కప్పు కాఫీ తాగింది ప్యాడ్ తీసుకుని రాయటం మొదలుపెట్టింది ఫోన్ మోగింది రాయటం ఆపి విసుగ్గా దానివంక చూసింది అనిల్ నుంచి మేఘా నీకు నా బెస్ట్ బడ్డీ కుమార్ గురించి చెప్పానా ఉత్సాహంగా అడిగాడు చాలాసార్లు చెప్పారు విషయం చెప్పండి శాంతంగా అడిగింది వాడు ఏదో పని మీద మనూరు వచ్చాట ఇప్పుడే ఫోన్ చేశాడు రాత్రికి డిన్నర్కి వచ్చేయమని చెప్పాను డిన్నరా నేను ఇవాళ వంట చేయదలుచుకోలేదు పిజ్జా ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను ఆయనకి అదే పెడతాను చెప్పింది వాట్ ఇంటికి పిలిచి పిజ్జా పెడతామా బుజ్జి నువ్వు చేసే సూపర్ డూపర్ పులావ్ గురించి వాడికి కథలుగా చెప్పాను వాడు వచ్చినప్పుడు నీ చేత చేయిస్తానని కూడా చెప్పాను నా బంగారు కదూ ఆ పులావ్ వైట్ రైస్ సాంబార్ చే చాలు పులావ్లోకి ఒక కర్రీ కావాలంటే దాన్నే వైట్ రైస్లో కలుపుకుంటాళ్లే చెప్పుకుపోతున్నాడు అనిల్ దుఃఖం ముంచుకొచ్చింది మేఘకి ఒక ఫ్రెండ్ ఏమో ఇంటి ఇంట్లో కాపలా కూర్చోబెట్టి బలాదూర్ తిరగటానికి వెళ్ళి నా డే అంతా నాశనం చేశాడు ఇంకో ఫ్రెండ్ వచ్చి నా నైట్ని నాశనం చేస్తాడా అరిచింది మరి డబుల్ మీనింగ్లా ఉంది డియర్ ఈసారికి ఇలా కానీ సిక్స్ కల్లా వాడిని పికప్ చేసుకుని వస్తా అనిల్ లైన్ కట్ చేశాడు మేఘ బుగ్గలు కన్నీటితో తడిశాయి పెన్ను ప్యాడ్ అల్మర్లో పెట్టి కిచెన్ వైపు నడిచింది రాత్రి పదకొండు దాకా స్నేహితులిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు కిచెన్ సర్ది తను తిని బయటికి వచ్చిన మేఘ బెడ్రూమ్లోకి నడవబోతుంటే కుమార్ పిలిచాడు మీరు రండి మా కాలేజీ కబుర్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నాకేం ఉండవు బోర్ అందామనుకుని తమాయించుకుని చెప్పింది మీరు మాట్లాడుకోండి నాకు పనుంది రాబుజ్జీ వాడంత ఇదిగా పిలుస్తుంటే వెళ్ళిపోతావే అని ఆహ్వానించాడు చేసేది లేక నిస్సహాయంగా వెళ్లి అనిల్ పక్కన కూర్చుంది ఆ మాటలేవి ఆమెకు ఆసక్తిగా లేవు ఉదయం నుంచి పడ్డ వేదనకి గుర్తుగా తలనొప్పిగా ఉంది నిద్రపోవాలనుంది చివరికి పన్నెండు గంటలకి ఊబర్ టాక్సీ పిలుచుకుని కుమార్ వెళ్లిపోయాడు కథ విషయం ముళ్ళులా పొడుస్తున్నా మేఘ మంచం మీద పడి నిమిషంలో నిద్రపోయింది మర్నాడు అన్నీ అందించాక అనిల్ ఆఫీస్కి వెళ్లిపోయాడు మేఘ స్నానం చేసి ప్యాడ్ పట్టుకుని రెండు పేరాలు రాసింది అనిల్ నుంచి ఫోన్ ఆన్సర్ చేయకూడదు అనుకుంది కానీ ఊరుకోడు మాట్లాడేదాకా చేస్తూనే ఉంటాడు ఏమిటి అడిగింది బంగారం అతనేదో చెప్పబోతున్నాడని అర్థమైన మేఘ చెప్పింది చచ్చిన ఇల్లు కథలను మీరు చెప్పే ఏ పని చేయను రేపే లాస్ట్ డేటు కథ రాయాలి టైప్ చేయాలి దయచేసి డిస్టర్బ్ చేయకండి అది వినోదం డియర్ ఇది బ్రతుకు తెరుగు సమస్య అర్జెంటుగా నాకు మెయిల్ వెతికివ్వాలి మీరు వెతుక్కోవచ్చుగా ఎదురుగా ఉన్న వస్తువులే నాకు కనిపించవు ఇంకా ఏడాది నాటి మెయిల్ ఏం కనిపిస్తుంది చెప్పు ఏడాది నాటి ఈమెయిల్ వెతికివ్వాలా ఎవరు పంపారు నేనే నా మెయిల్కి నేనే పంపుకున్నాను అలా చాలా పంపుకుంటారుగా అదే నా సమస్య పోనీ సబ్జెక్ట్ ఏముంటుంది ఏమో ఏం పెట్టానో గుర్తులేదు లాస్ట్ ఇయర్ మార్చి అని బాగా గుర్తు ఏప్రిల్ అవ్వచ్చు లేదా ఫిబ్రవరి అవ్వచ్చు తేలిగ్గా చెప్పాడు మేఘ అసహనం తారాస్థాయికి చేరుకుంది మీరే వెతుక్కోండి ఫోన్ కట్ చేయబోయింది ఆగాగు మా బుజ్జిగదు నా బంగారు తల్లి కదూ అనిల్ తనకు అలవాటైన బ్రతిమలాటని మొదలుపెట్టాడు దాదాపు రెండు గంటలు వెతికి మొత్తానికి జనవరి ముప్పైన మెయిల్ చేసిన ఫైల్ని పట్టుకుంది భర్తకు ఫోన్ చేసి అడిగింది అటాచ్మెంట్ అంటే ఆఫీస్ ఫైలు పాస్ కోర్డ్ లాంటివి ఉంటాయనుకున్నాను కానీ అది మీ లెటర్ హెడ్ మీద రాసింది కదా ఏవో నంబర్లు పక్కన ఎవరివో సంతకాలు ఉన్నాయి అదేనా అదే మై గార్డ్ దొరికిందా వెంటనే నాకు రీసెంట్ చేయి అనిల్ ఆనందంగా పరవశించిపోతూ చెప్పాడు ఇది ఆఫీస్ ఫైల్ కాదు మరేంటో చెప్తే గానీ చేయను డిలీట్ చేసేస్తా మేఘ బెదిరించింది ఒక క్షణం తటపటాయించి చెప్పాడు అనిల్ ప్రభాస్ కొత్త మూవీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ టూ డేస్లో ఎంత కలెక్ట్ చేస్తుంది అని మా ఫ్రెండ్స్ పందెం కట్టుకున్నాం వాళ్ళు అనుకున్న ఫిగర్ని వాళ్ళ చేతి రాత్రిలోనే రాసి సంతకం చేయమని ఆ పేపర్ని ఫోటో తీసి మెయిల్ చేశాను గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి టీ పార్టీ ఇవ్వాలి అనిల్ కులాసాగా చెప్పుకుపోతున్నాడు మీకు బుద్ధుందా మేఘ గౌరవంగా తిట్టింది అదేంటి డియర్ అంత మాట అనేసావు అనిల్ కంగారుగా అడిగాడు అది బతుకు తెరువు సమస్య మూడు రోజుల నుంచి నేను టైం చాలటం లేదు అని మొత్తుకుంటుంటే మీ చెత్త ఫ్రెండ్స్తో పని మానేసి వేసిన చెత్త పందాల కోసం రెండు గంటల టైం వృధా చేస్తారా అచ్చి మేఘ ఫోన్ పెట్టేసి దాదాపు అరగంట పాటు ఏడుస్తూ ఉండిపోయింది ఫోన్ మోగింది అనిల్ అయితే ఆన్సర్ చేయదలుచుకోలేదు కానీ శంఖు తీర్థం నుంచి కాలేజీలో మేఘ క్లాస్మేట్ శంకర్రావు శంకుతీర్థం అనే కలం పేరుతో కథలు రాస్తుంటాడు ఏం మేఘ ఎన్ని కథలు పంపావు కులాసాగా అడిగాడు నువ్వెన్ని పంపావు అనుమానంగా అడిగింది నా పేరుతో రెండు మావిడ పేరుతో ఒకటి నవ్వాడు నేను ఈసారి పంపలేను శంకర్ విచారంగా చెప్పింది నేను వారం రోజులు సెలవు పెట్టి ఇంట్లో కూర్చుని మూడు కథలు రాసేశా నువ్వెందుకు రాయలేదు కథలు నీ వేలికొసల నుంచి వేలాడుతున్నాయని అంటావు కదా వెటకారంగా అడిగాడు అవును రాసేదాన్ని నీలా నాకు ఓ పెళ్ళా ఉంటే రాసేదాన్ని కసిగా చెప్పింది మేఘ పెళ్ళామా శంకుతీర్థం తెల్లబోయాడు అవును నాకు పెళ్ళాం ఉంటే సాక్స్ ఎదురుగా కనపడుతున్నా తనే వచ్చిస్తుంది ఫ్రెండ్స్ ఇళ్ళకి కతసీ విజిట్స్కి వెళ్తుంది నా ఫ్రెండ్స్కి బిర్యానీలు కర్రీలు వండి పెడుతుంది ఇంకా మర్చిపోయిన ఆఫీస్ ఫైల్స్ తెచ్చిస్తుంది ఏడాది కిందటి చెత్త ఈమెయిల్స్ వెతికిస్తుంది ఆవేశంగా అడిచింది మేఘ నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదు శంకుతీర్థం అయోమయంగా అన్నాడు నువ్వు సెలవు పెట్టి ఇంట్లో ఉంటే మీ ఆవిడ సమయానికి అన్ని అందించిందా తిండి తిప్పలు అవును నువ్వు రాసుకుంటుంటే డిస్టర్బ్ చేయలేదు కదా లేదు నీకు వచ్చే ఫోన్ కాల్స్ అటెండ్ అయ్యి ముఖ్యం అనుకుంటేనే నీకు ఇచ్చింది కదా ఎగ్జాక్ట్లీ మీ ఇంటికి వచ్చిన వాళ్ళతో తనే మాట్లాడి పంపేసింది కదా యా అందుకే ఈ సహకారం కోసమే నాకు ఓ పెళ్ళం కావాలి శంకర్ అప్పుడు నేను మూడేంటి ముప్పై కథలు అవలీలుగా రాసేస్తా నిర్వేదంగా చెప్పింది మేఘ ఒక ముక్క అర్థం కాల అయోమయంగా చెప్పాడు శంకర్ అవదు నువ్వు మగాడివి కదా మేఘా లైన్ కట్ చేసింది